సంధి ప్రలాపన అవును. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలా లేకపోతే ఆమె తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలా ఢిల్లీకి వెళ్ళే కదా, ఢిల్లీ పెద్దలతో వారు చేస్తున్న రాయబారాలు ఏంటి, ఈ కేసులు ఈ వ్యవహారాల నుంచి వారు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, గతంలో కూడా ఇలానే చేశారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఇదే చేస్తున్న పరిస్థితి అని అంటున్నారు. సో ఢిల్లీలో ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? మీరు అక్కడే ఉంటారు కాబట్టి ఎక్కువగా మిమ్మల్ని అడుగుతున్నా. సో ఇది అంటే లేదు లేదు, ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఢిల్లీ వచ్చి ఈ లెక్కర్లో మా వాళ్ళు ఎంత కొట్టేస్తున్నారు, దానివలన అది తాగిన ఆ దిక్కుమాలిన మద్యం తాగి ఎంతమంది చనిపోతున్నారు అనేది సవివరంగా శాస్త్రీయంగా ఆవిడ క్యాలిక్యులేట్ చేసి, మరి గతంలో ఏ బీజేపీలో ఎవరు కూడా మరి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న మహానాయకులు ఎవరు కూడా మాట్లాడలా, అది ఈవిడ వచ్చిన తర్వాత మేడం వచ్చిన తర్వాత దాన్ని సీరియస్గా తీసుకుని మద్యం చేసాలి పగలగొట్టి మరి ఇక్కడికి వచ్చి అంత డీటెయిల్గా కంప్లైంట్ ఇచ్చినందుకు కంగారు పడి, మరి ఆ కంగారులో అసలు కేంద్రానికి సంబంధం ఏంటి అంటారేంటి, అంటే నువ్వు కన్నాలేస్తే మరి ఇప్పుడు రేపు గవర్నర్ గారికి కంప్లైంట్ ఇచ్చారనుకోండి, గవర్నర్ గారు సెంట్రల్లో హోమ్ మినిస్టర్తోనే మాట్లాడతారు, అవునండి ఇందులో చాలా నిజాలు ఉన్నాయి, ఐ థింక్ ఐ వాంట్ టు మేక్ ఎ రికమెండేషన్ ఫర్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు గవర్నర్ గారిని అడగవచ్చు, ఇదిగో ఇలా రిపోర్ట్ వచ్చింది ప్లీజ్ సెండ్ యువర్ దిస్ థింగ్ అని, అంటే గవర్నర్ గారు ఎస్ ఐఎమ్ రికమెండింగ్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి అన్నారనుకోండి, ఢిల్లీలో ఏమైంది, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మార్చారు, కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చిన తర్వాత ఆయన సిబిఐ ఎంక్వైరీ అడిగాడు, అబ్బో వాళ్ళ మంది జైల్లో ఉన్నారు, ఒకటి తర్వాత ఒకటి అందరూ అప్రూవర్ అయిపోతున్నారు. సో అలాగేది 100 కోట్లు కదా, మేడం చేసింది 25,000 కోట్లు పర్ యానము, అంటే 4 సంవత్సరాల్లో ఆల్రెడీ 1 లక్ష కోట్లు లేపారు అనేది మేడం అభియోగం. మరి 100 కోట్లకే మరి ఇంత కింద మీద పడి తొక్కేసుకున్న వాళ్ళు మరి 100 కోట్లు తినేశారంటే అందులో 25% నిజం ఉన్నా కూడా, అంటే 25% నిజం ఉన్నా కూడా ఆ 25,000 కోట్లు తినేశారంటే ఊరుకుంటారా? సో డెఫినెట్గా అది ఆ కంగారు ఉంది, ఎందుకంటే వీళ్ళు దారుణంగా సొమ్ములు కొట్టేశారు, అది జగత్ విదితం. సో కాబట్టి ఆ మాత్రం కంగారు ఉంటుంది, ఆ కంగారులో వ్యక్తిత్వాన్ని హననం చేయటం అనేది చాలా తప్పు శ్రీహరి. వీళ్ళని ప్రశ్నించకుండా మరి వీళ్ళ అడుగులకి మడుగులు వచ్చారేమో గతంలో నాకు తెలియదు, మరి ఎందుకంటే అప్పట్లో అంటే ఈ కంగారు పడుతున్నారనుకోవాలేకపోతే ఈ మధ్య ఢిల్లీకి కూడా వెళ్ళొచ్చారు కదా, అప్పుడు ఏమన్నా దీని గురించి ఏమన్నా అడగడం కానీ లేదా ఇలాంటివి ఏమన్నా జరిగితే పురంధరేశ్వరి గారు దీనికి కారణం, లేకపోతే పురంధరేశ్వరి ఇలా చేస్తుంటారని ఏమన్నా ఆమెను ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే లేదు లేదు, అంటే పురంధరేశ్వరి గారు జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాతే పురంధరేశ్వరి గారు హోమ్ మినిస్టర్ గారిని కలవటం జరిగింది. సో అయినా హోమ్ మినిస్టర్ గారు ఆడు ఇచ్చిదే సమయం చాలా తక్కువ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డికి, ఏదో ఎన్ని ఆవిడ ఎలా ఉంది ఇవిడ ఎలా ఉందని చెప్పి అంత ఓపిక ఉండదు. వాళ్ళు మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా కొంచెం ఆ పిఏలు వాళ్ళతోటి ఏదో కాఫీ డీలు తాగినట్టు దండాలు పెట్టి కొంచెం ఎక్కువసేపు ఉండి బయటకు వచ్చినట్టు లేదో బిల్డప్ లేవటం తప్ప అక్కడంతా ఆయన మాట్లాడేది ఉండదు. కానీ ఇక్కడ నేను తీవ్రంగా నిరసన తెలియజేసేది ఏంటంటే, అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీలో నేను లేకపోయినప్పటికీ కూడా ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పురంధరేశ్వరి గారు, 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు ఆవిడ మంత్రిగా పనిచేశారు, ఆవిడ్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు అని చెప్పి సంబోధించటం కేవలం అంటే మరి వీళ్ళకి గతంలో చాలామంది బహుశా లొంగిపోయి ఉంటారు వీళ్ళ ప్యాకేజీలకి, ఎప్పుడైతే వీళ్ళ ప్యాకేజీలకి లొంగకుండా మరి వీళ్ళు చేస్తున్న అక్రమాలని కేంద్రానికి తెలియజేసేటప్పటికీ ఆ కంగారు వచ్చి ఈ వ్యక్తిత్వ హననానికి వారు పాల్పడినట్టుగా అనిపిస్తుంది. పైగా చేసిందంతా వీళ్ళు చేసి నేను ఊర్లో లేను, ఆ సెంటర్లో బీజేపీ ఉంది అని బీజేపీయే చేసినట్టుగా ఈ అనుమానం వచ్చేలాగా ఒక పక్క మాట్లాడతారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద నేను అపశుభం తెలియని నోట్లో వేలెట్టుకునే సంటి పిల్లోని, నేను ఏదో లండన్ వెళ్ళి బొవ్వాలు అట్లా ఆడుకుంటా ఉంటే ఇక్కడ పోలీసులు ఎత్తితే నామే చెప్తున్నారు అని అంటూ అక్కడ కేంద్రంలో ఈడీఏమో కేంద్రం కంట్రోల్లో ఉంటుంది, సిబిఐ ఏమో లేకపోతే సంథింగ్ ఎల్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో కేంద్రం కంట్రోల్లో ఉంటుంది అని
ఒక పక్క మాటలు అంటే బీజేపీయే ఇదంతా చేసిందనే అర్థం వచ్చేలాగా మరి ఒక పక్క మాట్లాడుతూ మళ్ళీ బీజేపీలో అందరూ తెలుగుదేశం వాళ్ళే ఉన్నారని నిన్న అతను మాట్లాడాడు ముఖ్యమంత్రి. ఇవాళ ఇతను డైరెక్ట్గా పురంధేశ్వర్ గారే తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలా ఈ పార్టీ అధ్యక్షురాలా అనే అనుమానం మాకు వస్తుందని చెప్పి ఈయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటారు, సరే ఇవాళ ఇతను మాట్లాడినట్టు లేడు. అసలు వీళ్ళకి ఎందుకు శ్రీహరి, వీళ్ళకి నిజంగా Y0 175 అనే దాని మీద వాళ్ళకి ఏమాత్రం నిజంగా నమ్మకం ఉంటే ఎందుకు ఈ మాట్లాడినాయి? ఎందుకు నిరంతరం చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఇప్పుడు కొత్తగా పురంధేశ్వర్ గారి మీద ఎందుకు నిరంతరం? అంటే మీ దగ్గర డబ్బులు తీసుకోకపోతే, మీ దగ్గర శాండ్లో డీల్ చేయకపోతే ఇంక ఇలాగా మీ నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? దీని రిపర్కషన్స్ రాబోయే రోజుల్లో. అదే అదే సార్, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే, మీ ప్రభుత్వాన్ని అడిగితే, వాళ్ళకి ప్యాకేజీలు ముడిపెట్టడమో లేకపోతే అమ్ముడిపోయారు వాళ్ళు కొల్లి